గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి ఫలితాలు వెలువడ్డాయి ఏ పార్టీకి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోగల మెజార్టీని ఓటర్ అందించలేదు అటు అధికార పార్టీకి ఇటు కమల దళానికి ఓట్లను పంచి చిత్రాన్ని చూస్తున్నాడు మేయర్ పీఠం ప్రతి పార్టీకి చిక్కుముడినే వేసింది అది విప్పాలంటే మజ్లిస్ సహకారం అవసరం మజ్లిస్ పార్టీకి తెరాసాకు మధ్య మిత్రత్వం సాగుతోందని కాషాయ పార్టీ ఊరువాడ చాటింపు వేసింది అది తప్పుడు ప్రచారం అంటూ తెరాస తిప్పికొట్టింది తీరా ఫలితాలు వచ్చిన తర్వాత అయోమయ పరిస్థితి తలెత్తింది ముందుకు సాగి మజ్లిస్ మద్దతు తీసుకోవడమా అన్న మీమాంస పడిపోయింది ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ డిజిట్ దాటకపోవడం ఆ పార్టీకి మింగుడు పడలేదు గ్రేటర్ ఫలితాలపై విశ్లేషించుకోవడానికి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులను కలిశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి బీజేపీ ఇటీవల కాలంలో జమీలీ ఎన్నికల ప్రస్తావన పదే పదే తెస్తోంది జమీలి ఎన్నికలంటూ జరిగితే కేవలం లోక్సభ అసెంబ్లీకి మాత్రమే పరిమితం కాదని గ్రేటర్లోనూ మళ్లీ ఎన్నికలు వస్తాయంటూ ఆయన చెప్పారు అదే జరిగితే ప్రత్యేక పాలన వస్తుందని ఆయన అన్నారు ఇప్పుడు గెలిచిన వాళ్లకు ఆ ఆనందం మిగలదని తెరాస నేతలు చెప్తున్న దాన్ని బట్టి ఈ అంచనాకు రావచ్చని తెలిపారు భావోద్వేగాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేశాయనేకు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన మళ్లీ తెరాసలో చేరిపోతారంటూ ప్రచారం సాగిస్తున్నారు బీజేపీ సోషల్ మీడియా ద్వారా తప్పు ప్పుడు ప్రచారం కొనసాగించింది అని అన్నారు బీజేపీకి తిరుగులేదనుకోవడం పొరపాటే అన్నారు మోడీ నియోజకవర్గం వారణాసిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఓటమి పాలయ్యారని అన్నారు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓడిపోయారన్నారు తెలంగాణలో తెరాసా పట్టణం ప్రారంభమైందని అన్నారు